తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరల పెంపును వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం స్థానిక 2, 3, 4 వార్డుల సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జిఎస్ భాస్కరాచార్యులు మాట్లాడుతూ, మే నెలలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకు 21 సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కేంద్రం పెంచిందని పేర్కొన్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ విస్తరిస్తుందని, మరోవైపు ప్రజల ఉపాధి అవకాశాలను కేంద్రం దెబ్బతీస్తుందని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కోటీశ్వర్లకు రాయితీలు ఇస్తూ పేద ప్రజలపై భారాలు వేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కరణం విశ్వనాథం, పెండ్యాల సూర్యచక్రం, మరుకుర్తి సూరిబాబు, మరుకుర్తి సత్యబాబు, వనపర్తి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలి, కానీ ఆ పని చేయకుండా ప్రజల మీద మరింత భారాలు మాపడం అనేది దురదృష్టకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి నిర్ణయాలని పునఃసమీక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. అదే రకంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయిల్, ఇతర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. అవి తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే మరి ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంచడాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా ఆస్తి విలువ పెరిగి ఆదాయం పెరిగితే పన్ను వేయచ్చు, కానీ ఆస్తి విలువ పెరిగితే ఆదాయం పెరగదు. ప్రభుత్వాలు ఆలోచించాలి. కరోనా కష్టకాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఉపాధి కోల్పోయారు, అలాగే అదే రకంగా పనులు లేవు, ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకోవాలా. ముఖ్యంగా ప్రతి నెల మరి 7,500 ఇచ్చి 4 నెలల పాటు కనీసంగా ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి మరి చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.